Hi students, ee video manamu EAMCET MPSC counseling sambandhichi ee first phase counseling ki ippudu varaku entha mandi registration chesukunnaru overall ga enni seat unnai ee samvatsaram BTech valaki competition ela undi ani cheppesi ee details meeku explain chestanu meer video ni complete ga chusi mee friends ku kuda ee video share chesi vaagu telusukuntaru alage meeru mana channel first time vastunte tappakunda subscribe chesukoni support cheyandi so ikkada chudandi important dates prakaranga ఫస్ట్ ఫేజ్కి రిజిస్ట్రేషన్కి డేట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి లాస్ట్ 5/9 నిన్నటితో కంప్లీట్ అయిపోయింది రిజిస్ట్రేషన్కి అలాగే వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ దీనికి కూడా లాస్ట్ డేట్ నిన్న అయిపోయింది అనమాట సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు ఒకవేళ వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తే తప్ప రిమైనింగ్ కేసెస్లో ఛాన్స్ అయితే లేదు ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారంటే 1 lakh పైనే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూస్తే 1 lakh పైనే ఉంది 1 lakh పైన జస్ట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అనమాట సో ఇంతటితో అయిపోలేదు కదా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అవ్వాలి అలాంటి వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు ఓకేనా సో ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోతే సో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు అంటే ఫస్ట్ ఫేజ్ లూజ్ అయినట్టే అనమాట ఓవరాల్గా 1,54,000 సీట్లు ఉంటాయి ఏపీలో ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్కి 1 lakh పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ అందరూ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారంటే గ్యారంటీ ఉండదు అలాగే ఇంకా కొంతమంది ఐఐటి మెయిన్స్ రాసిన వాళ్ళు ఏదైనా ఎన్ఐటి కాలేజీలో మంచి కాలేజీలో సీట్ వస్తే వెళ్ళిపోతారు అలాగే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఐఐటి కాలేజీలో సీట్ వస్తే వెళ్ళిపోతారు అవి కూడా మనకు సీట్లు మిగులుతాయి సో ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం ఎంతమంది ఎగ్జామ్ అయితే రాశారో అంతమందికి సీట్లు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా సో వాళ్ళు అనుకున్న కోర్సులు కూడా సపోజ్ ఎవరైతే మీరు కనుక సిఎస్లో సీట్ రావాలి అనుకుంటే కనుక తెచ్చుకోవచ్చు కాకపోతే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు మీకు ఏ కాలేజీలో సీట్ రావచ్చు మీ ర్యాంక్కి అని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకొని దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్ ఇస్తే రావడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు అనుకున్న కోర్స్కి ఓకే సో ఇది ఇంకా డీటెయిల్స్ మనకు రాబోయే రోజులు తెలుస్తుంది ఎంతమంది వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకున్నారు ఎంతమంది వెబ్ ఆప్షన్ ఇచ్చారు అవన్నీ మనకు తెలుస్తుంది దాన్ని బట్టి సీట్లు మనకు ఈ సంవత్సరం ఇంకా మిగులుతాయా లేకపోతే సరిపోతుందా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎంసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ